హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ చాలా చాలా హయ్యెస్ట్ డిమాండ్ అనేది ఉంటుంది. మీరు బిజినెస్ని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేస్తే ఈ బిజినెస్ ద్వారా చాలామంది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ బిజినెస్ని కొంతమంది రాంగ్ డైరెక్షన్లో చేయడం వల్ల చాలా లాస్ అయ్యారు. ఎలాగా అంటే, కొన్ని కంపెనీస్ ఏంటంటే బైబ్యాక్ అని చెప్పేసి ఆ బైబ్యాక్లో మిషన్స్ సేల్ చేసిన తర్వాత రా మెటీరియల్ సప్లై చేయడం అనేది డిలే చేయడం, ఆ రా మెటీరియల్ని కరెక్ట్గా పర్చేస్ చేసుకోకపోవడం వల్ల ఈ బిజినెస్ గురించి నెగిటివిటీ అనేది బయట వచ్చేసింది. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే, స్క్రీన్ మీద చూడండి, రకరకాలైనటువంటి కాటన్ విక్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. లాంగ్ కాటన్ విక్స్ అనేసి, అలాగే బడ్స్ టైప్లో ఉన్నటువంటి కాటన్ విక్స్ అనేసి, ఇటువంటివి మన లోకల్ మార్కెట్లోనే చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ముఖ్యంగా దీపాలు వెలిగించేటప్పుడు ఇటువంటి ఒత్తుల్ని యూజ్ అనేది చేస్తారు. టెంపుల్స్లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మామూలుగా కార్తీక మాసం కాబట్టి ఈ ఒత్తులకి చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉంటుంది. అంటే లక్ష దీపాలు అని చెప్పేసి, అలాగే 365 ఒత్తులు అని చెప్పేసి, ఇట్లాగా రకరకాలైనటువంటి చిన్న చిన్న బడ్స్, డైలీ టెంపుల్స్ దగ్గర దీపాలు వెలిగించడం, ఇంట్లో దీపాలు వెలిగించడం, ఇటువంటి ఒత్తుల్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనమే ప్యాకింగ్ చేసి, అంటే డిఫరెంట్ అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో ప్యాకింగ్ చేసి మన ఓన్ లేబుల్ వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్కి లాంగ్ కాటన్ విక్స్ కావచ్చు, బడ్స్ టైప్లో ఉన్నటువంటి కాటన్ విక్స్ కావచ్చు, వీటిని డిఫరెంట్ కలర్స్లో కూడా మనము చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటిని మామూలుగా అట్రాక్షన్గా ఉన్నటువంటి బ్లిస్టర్ ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు, అలాగే బ్లిస్టర్ బాక్సులు కూడా వస్తాయి, దాంట్లో కూడా 100 ఒత్తులు అని చెప్పేసి, 50 అని చెప్పేసి అట్లా ప్యాకింగ్ చేసి మీ ఓన్ లేబుల్ వేసుకొని మీ లోకల్ మార్కెట్లోనే బాగా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో ఈ కాటన్ విక్స్ మీద మీకు అవగాహన రావాలి అంటే జస్ట్ మీ లొకేషన్లో పూజా వస్తువులు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలీ ఎన్ని కాటన్ విక్స్ సేల్ అవుతాయి అనేది జస్ట్ అడగండి. డిమాండ్ ఉంటేనే మీరు స్టార్ట్ చేయండి. నేను చెప్పింది రాంగ్ అయితే కనుక స్టార్ట్ చేయొద్దు. సో బాగా ప్రతి ఒక్క కిరాణా షాప్ లో కూడా ఒత్తులు లేకుండా ఉండేటటువంటి షాప్ అయితే ఖచ్చితంగా ఉండదు. కానీ మీరు కరెక్ట్ వేలో కరెక్ట్ గా బిజినెస్ ని ఎట్లా చెయ్యాలి అనేది తెలుసుకొని ఈ కాటన్ విక్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేయండి. ఒక కాటన్ విక్స్ ఎలా తయారు చేస్తున్నారు, పర్ అవర్ ప్రొడక్షన్ ఎంత జరుగుతూ ఉంది, సో లాంగ్ కాటన్ విక్స్ ఎంతసేపట్లో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, అలాగే బడ్స్ టైప్లో ఇట్లా పెడితే అనమాట ఆటోమేటిక్గా మిషన్ ఇలా తిప్పిన తర్వాత బడ్స్ కింద పడిపోతాయి, సో అటువంటివి ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. లాంగ్ కాటన్ విక్స్ అయితే దూదిన అలా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి రోల్ అవుతూ మనకి లాంగ్ కాటన్ విక్స్ అనేది రెడీ అవుతాయి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ప్యాకింగ్ ఎలా చేయాలి, ఆ ప్యాకింగ్ చేసిన తర్వాత మార్కెట్లో మనం ఎంతకి సేల్ చేయాలి, పర్ కేజీ కాటన్ మన రా మెటీరియల్ ఎంత ప్రైస్కి దొరుకుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్యాకింగ్కి రా మెటీరియల్కి ఇదంతా ఎంత అవుతుంది అనేది పూర్తిగా ఒక బుక్ మీద కాస్ట్ అనేది క్యాల్కులేషన్ చేసుకొని మార్కెట్లో మనం తయారు చేసిన తర్వాత ఎంతకి సేల్ చేసుకోవచ్చు అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మనం ఇది తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తే మంచి ఆదాయం ఉంటుంది అని ఒక మీకు ఐడియా కనుక వస్తే, సో అప్పుడు డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అక్కడ మిషన్స్ అన్ని చూడండి, లాంగ్ కాటన్ విక్స్ ఎలా ఉన్నాయి, బడ్స్ తయారు చేసేటివి ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి, కాస్ట్ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీకు తగినట్టుగా కాస్ట్ కనుక ఉంటే అప్పుడు కంపెనీతో అసోసియేట్ అయ్యి ఆల్రెడీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమందికి సర్వీస్ చేస్తున్నారు, ఆల్రెడీ బిజినెస్ ని స్టార్ట్ కూడా చేస్తున్నారు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో. సో ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కంపెనీ వాళ్ళని అడగండి, కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ బాగా తెలుసుకొని మీకు పూర్తిగా అవగాహనకు వచ్చి అల్టిమేట్ గా మీరు మార్కెట్ లో ఈ ఐటమ్ ని సేల్ చెయ్యగలను అన్న కాన్ఫిడెంట్ ఉంటేనే ఏ బిజినెస్ లో అయినా కూడా దిగండి. సో ఇలాగా స్క్రీన్ మీద కనపడే విధంగా మిషన్స్ లో మీరు కాటన్ విక్స్ కానివ్వండి, సో లాంగ్ కాటన్ విక్స్ కావచ్చు, బడ్స్ టైప్ లో ఉన్నటువంటి కాటన్ విక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి కంపెనీకి వెళ్ళి విజిట్ చేయండి. ఎలా తయారవుతున్నాయి అనేది అన్ని తెలుసుకొని బాగా అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే బిజినెస్ ని స్టార్ట్ చేయండి. సో స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కనుక కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట. సో కంపెనీ నేమ్ ఏంటి, కంపెనీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి.
తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విపర్సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.